మీ మెడ లావుగా ఉండడం వల్ల మీరు బాధపడుతున్నారా? దీనికోసం మీరు మల్టిపుల్ లైపోలైటిక్ ఇంజెక్షన్స్ అనేవి చేయించుకున్నారా? 4 సార్లు 6 సార్లు అలాగా. బట్ ఎన్నిసార్లు చేసుకున్నా మీకేం డిఫరెన్స్ కనిపించట్లేదా? దీనికి రీజన్ ఏంటి అంటే మన చిన్ ఏరియా కొంచెం చిన్నగా ఉండడం మూలంగా, ఇండియన్ సౌత్ ఇండియన్ ఫేసెస్ కొంచెం రౌండ్గా ఉండడం మూలంగా మనకి ఈ ఏరియాలో ఉండే కొద్ది వరకు లూజ్ టిష్యూ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం తినే ఫుడ్ కూడా మెయిన్గా మనకి ఈ ఏరియాలో ఫ్యాట్ వచ్చేటట్లు చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మన ఫేషియల్ ప్రపోర్షన్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ లోవర్ ఫేస్ అనేది మనకి మోస్ట్లీ చిన్నగా ఉంటూ ఉంటుంది, చిన్ కూడా చిన్నగా ఉంటూ ఉంటుంది. దాని మూలంగా ఇక్కడ ఉన్న కొద్ది వరకు లూజ్ స్కిన్ కూడా డబుల్ చిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటుంది, ఎర్లీ 20స్లో లేట్ 20స్లో ముసలి వాళ్ళలాగా కనిపించేటట్లు చేస్తుంది అన్నమాట. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మొదటిగా మేము ఏం చేస్తామంటే ఈ స్కిన్ అనేది లూజ్గా ఉంటే గనక దాన్ని టైటన్ చేయడం కోసం కొద్ది వరకు ఎనర్జీ డివైజెస్ అంటాము, అది చిన్న మషీన్ ద్వారా చేయబడుతూ ఉంటుంది. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ, మీరు స్కానింగ్ అది చేయించుకుంటారు కదా, అదే సేమ్ టెక్నాలజీ టార్గెటెడ్గా స్కిన్ని టైట్ చేయడానికి, డీప్ టిష్యూస్ నుంచి సూపర్ఫిషియల్ టిష్యూస్ వరకు కూడా దాని డెప్త్ అడ్జస్ట్ చేసుకునేసి టైటనింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ప్రొపోర్షన్స్ అనేవి చిన్నగా ఉంటే లోవర్ ఫేస్ ప్రొపోర్షన్స్, వాటిని కొద్ది వరకు ఎలాంగేట్ చేయడం కోసం ఈ జా లైన్ని ఈ చిన్ వరకు మొత్తం ఎంటైర్ లోవర్ సెగ్మెంట్ మొత్తం మనం కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి, అంటే మరీ విపరీతంగా ఇలా పొడుగ్గా కాకుండా స్లైట్ ఎన్హాన్స్మెంట్ అన్నమాట, అది కూడా ఫిల్లర్స్ రూపంలో చేయబడుతూ ఉంటాము. కొద్ది వరకు ఫ్యాటే ఉండే వాళ్ళకైతే జస్ట్ ఎనర్జీ డివైస్తోనే ఆ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అనేది వన్ సెషన్లో జరిగిపోద్ది. దాని తర్వాత చిన్ ఎలాంగేషన్ ఇలాంటివి కూడా సింగిల్ సెషన్లో చేసే ట్రీట్మెంట్సే. కొంతమందికి వన్ సిరంజ్ ఆఫ్ ఫిల్లర్ సరిపోద్ది, కొంతమందికి జా ఎన్హాన్స్మెంట్ చేసి చిన్ కూడా చేయడానికి 2-3 సిరంజెస్ వరకు పడవచ్చు. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఇస్ అ వన్ టైమ్ జాబ్ అండి, మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం పడదు. లైక్ లైపోలైటిక్ ఇంజెక్షన్స్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మీరు నెలకు ఒకసారి వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుందో అలాంటి అవసరము ఈ కస్టమైజ్ ట్రీట్మెంట్ ప్లాన్లో అవసరం పడదు. సపోజ్ మీరు రౌండ్ ఫేస్ ఈ డబుల్ చిన్ అపియరెన్స్ వల్ల బాధపడుతూ ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఈ 3 ట్రీట్మెంట్స్ అనేవి మీకు పాసిబిలిటీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనేది టార్గెటెడ్గా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైపోలైటిక్ ఇంజెక్షన్స్ చేసుకుంటే ఒక 3-4 టైమ్స్ చేసుకుంటే ఈ డబుల్ చిన్ మెల్ట్ అవుతుంది అనేసి, బట్ 90% ఆఫ్ ద టైమ్ అది ఫెయిల్ అవుతుంది బికాస్ టైటనింగ్ ఆఫ్ ద టిష్యూ అనేది లైపోలైటిక్ ఇంజెక్షన్ చేయలేదు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనం అల్ట్రాసౌండ్ చేయాల్సి వస్తుంది ఆ ప్రొసీజర్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ చిన్ మరీ చిన్నగా ఉంటే ఈ టిష్యూ అనేది ఆబ్వియస్గా కనిపిస్తూ ఉంటుంది. సో కొద్దిగా దీన్ని ఎన్హాన్స్ చేసుకుని ఎనర్జీ డివైస్ చేసుకుంటేనే మీ 95% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. సపోజ్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం కూడా మనకి లైపోలైటిక్ ఇంజెక్షన్ అవసరము అనిపిస్తే 3-4 టైమ్స్ వన్స్ ఇన్ అ మంత్ చేసుకోవచ్చు.